మొదటిలో 12వ వచనములో ఐదో పాదములో కాయలు రాలి ఫలములు లేక అంటే నిష్ఫల వృక్షం నిష్ఫలమైనటువంటి వృక్షమును గుర్చి యూదా పత్రికను భక్తుడు రాస్తున్నారు. అంత్యకాలములో యేసుక్రీస్తు వారి రెండవ రాకడ సమయాల్లో ప్రపంచం ఎట్లా ఉంటుంది అనే దాన్ని బైబిల్ చాలా వివరముగా తెలియజేస్తుంది. బైబిల్ ప్రత్యేకత ఏమిటంటే జరిగిపోయిన విషయాలు బైబిల్లో ఉన్నవి, జరుగుచున్న విషయాలు బైబిల్లో ఉన్నవి, జరగబోయేవి బైబిల్లో ఉన్నవి. అందుకని ఎప్పుడు కూడా దేవుణ్ణి అపార్థం చేసుకోకండి. ఈ రోజున కొంతమంది దేవుడేంటి ఇలా మర్చిపోయారంటున్నారు, కానీ మనిషి ఎన్ని సంవత్సరాలుగా దేవుణ్ణి మర్చిపోయాడు, ఎన్ని దేశాలు మర్చిపోయాయి. బైబిల్ చెప్పుచున్నట్లు వారి కడుపే వారి దేవుడు అన్నట్లు. కొంతమందికి శరీరమే దేవుడు, వారికున్నటువంటి జ్ఞానమే తెలివే ఆస్తి దేవుడుగా భావించి ఈ ప్రపంచం ఎప్పుడో దేవుణ్ణి మర్చిపోయింది. భూమి ఆకాశాలు ఇచ్చిన దేవుణ్ణి, తల్లి గర్భములో ఉండగా సమస్త అవయవాలు ఇచ్చిన దేవుణ్ణి ప్రపంచం ఎప్పుడో మరిచింది. పాపంబు నరులకు పరమాత్ముని మరుగు చేసింది. పాపం నరులైన వారికి పరమాత్ముడేమిటో మరుగు చేసింది. అందుకనే మనిషి విచ్చలవిడిగా జీవిస్తున్నాడు. దైవ భయము లేదు, పాప భయము లేదు. దైవ భయము లేని వ్యక్తికి పాప భయం ఉండదు. దైవ భయము కలిగిన వ్యక్తి పాపము చేయడానికి విచ్చలవిడిగా జీవించడానికి భయపడతాడు. దైవ భయము లేని పాప భయము లేని లోకముగా ఈ లోకము కనబడుచు ఉన్నది. చదువుబడినటువంటి వచనము నిష్ఫల వృక్షమును గూర్చి అంటే కాయలు రాలి ఫలములు లేక ఏమైపోయింది, కాయలు రాలిపోయాయట, కాయలు రాలిపోయాయి. ఈ వాక్యాన్ని వినే వారిలో వ్యవసాయదారులు చాలా మంది ఉంటారు. వ్యవసాయము చేయబోయినా కానీ వ్యవసాయాన్ని గురించి కాస్త తెలిసిన వారు అందరూ కూడా ఓ మామిడి చెట్టును మనము చూస్తాము. ఆ చెట్టును చూస్తే ఆ చెట్టుకి మొదటి దశ ఏమిటంటే పూత దశ. ఈ పూత దశలో భయంకరమైనటువంటి గాలులు వచ్చినప్పుడు పూతంతా రాలిపోతూ ఉంటుంది. అందుకనే ఆ చెట్లు కలిగిన వ్యక్తులు పూత రాలిపోతే ఎంత బాధో. గమనించే మాట ఏమిటంటే పూత కాలమెల్లా కొంతకాలానికి చిన్ని చిన్ని పిందులు వస్తాయి. రైతు పూత కాలములోనే సంతోషంగా ఉంటాడు, పిందె కాలములో ఇంకా సంతోషంగా ఉంటాడు. కాయైపోయినప్పుడు మరింత సంతోషం, ఆ కాయ పండుగ చూచినప్పుడు మరింత మరింత సంతోషం అని గమనించాలి. విశ్వాసి జీవిత కాలములో కూడా నాలుగు దశలు కనబడతాయి. ఒకటి పూత దశ, రెండవది పిందె దశ, మూడవది కాయ దశ, నాలుగవది పండు దశ. మామిడికాయలు ఎప్పుడు మనం తింటాం, పచ్చివి తినొచ్చు. కొందరు కాయల్ని తీసుకొచ్చి కోసి కూరల్లో వేయొస్తారు, లేక వాటిని కూడా తింటారు. దానికంటే మామిడికాయ టేస్ట్ అనేది పండైనప్పుడు దానికి ఉండే రుచి అంత ఇంత కాదు. షుగర్ పేషెంట్స్ కూడా నోరూరించేటువంటి శక్తి మ్యాంగోకున్నట్లు, అలాగనేకమైన ఫలములకున్నట్లు మనం ఎరిగిన వారమే. లోకములో నుండి దేవుల్లోనికి నువ్వెప్పుడైతే నేనెప్పుడైతే వచ్చానో అది పూతకాలం. యేసు నా ప్రభువని నోటితో ఒప్పుకొని మృతులలో నుండి దేవుడు ఆయన లేపెనని నా హృదయమందు నేను విశ్వసించాను, అప్పుడే నేను రక్షించబడ్డాను. ఆ కాలము పేరు పూత కాలము. ఈ లోకములో ఎన్నున్నా రక్షణ లేకపోతే అన్ని జీరో. మణులు మాణిక్యములున్నా మేడ మిద్దెలు ఎన్నున్నా మదిలో యేసు లేకున్నా ఏదున్నా అది సున్నా అన్నారు భక్తులు. రేపు నీది కాదు, నాది నీది ఈరోజే.
గమనించే మాట ఏమిటంటే రేపేమి సంభవించునో మనకు తెలియదు. అంత బాగానే ఉంటుందని అనుకుంటాము, ఆశిస్తాము, కానీ రేపు రోజు మన రోజు కాదు. రేపేమి సంభవించునో మీకు తెలియదు అని బైబిల్ చెబుతుంది. మనిషికి ఎప్పుడు మరణం వస్తుందో, ఏనాడు మనిషి సడన్గా చనిపోతాడో ఎవరికి తెలియదు కదా. ఏలయనగా మరణము అందరికి వచ్చును కదా. ఎప్పుడు మరణం వస్తుందో తెలియదు. చాలా మంది రేపు నమ్ముతాను యేసు వారిని, వచ్చే నెలలో, వచ్చే వారములో, వచ్చే సంవత్సరములో, ఇంకా 2 ఇయర్స్ తర్వాత, 10 ఇయర్స్ తర్వాత అనేటువంటి వారికి చెప్పే మాట ఏమిటంటే 2000 సంవత్సరముల క్రితము మనుషుల పాపాలు పరిహారము చేయడానికి నరుడుగా ఈ లోకానికి దేవుడు వచ్చి సిలువ వేయబడి అనగా యజ్ఞమయ్యారు. ఆ యజ్ఞం మనుషుల పాపాలు పరిహారము చేసింది. యేసు రక్తము ప్రతి పాపము నుండి పవిత్రులుగా చేయును. ఏలయనగా గొర్రెల యొక్కయు మేకల యొక్కయు రక్తము పాపములు తీసివేయుట అసాధ్యం. రక్తము చిందింపకుండా పాప క్షమాపణ కలుగదు అనే మాటలు గుర్తు చేసుకుని ఈ వాక్యాన్ని వినుచున్న వారులారా, నీవు ఏనాడు నిజముగా ప్రార్థించి తండ్రి నా కొరకు మీరు సిలువ వేయబడ్డారు యేసువారు, యేసువారి రక్తమును నేను కోరుకొనుచున్నాను అని చెప్పి నమ్మి నీవు బాప్తిస్మాన్ని పొందుతావో అప్పుడు నీవు రక్షించబడినట్లు. అప్పుడు నీ స్థితి ఏమిటంటే, నా స్థితి ఏమిటంటే, పూతలోనికి వచ్చినట్లు పూత. కానీ పూత కాలము యొక్క ప్రమాదం ఏమిటంటే, కొంచెం గట్టిగా కాలుస్తే ఈ పూత రాలిపోతూ ఉంటుంది. అలాగే కాలి లేక కొన్ని కష్టములు, కొన్ని బాధలు, కొన్ని శ్రమలు వస్తే కొట్టుకుపోతారు కొంతమంది విశ్వాసముల నుంచి. ఎందుకంటే పూత చాలా లేతగా ఉండేటువంటి కాలము కనుక, అది గట్టిగా పట్టుకుని ఉండదు కనుక, అల్పముగా ఉండేది కనుక, అల్పముగా ఉండే కాలము నువ్వు యేసు నమ్మి బాప్తిస్మాన్ని పొందినటువంటి ఆ క్రొత్త కాలమున్నదే అల్పముగా, అది పూత కాలం. పూతెల్ల పిందిగా మారిపోవాలి త్వరగా. కొంతమంది పూతగా ఉండగా రాలిపోరు, పిందిలైపోతారు, రోజు రోజుకి ఎదిగిపోతారు. పాటలు, ప్రార్థన, వాక్య పఠనము ఇవన్నీ చేస్తున్నప్పుడు నీటుగా చేసిన నిలబడగలవు. అంటే నువ్వు రాలిపోవు, రాలిపోకుండా గట్టిగా ఉండడానికి వీలుగా ఉంటుంది ఇవన్నీ చేసినప్పుడు. కొంతమంది ఆదివారం చర్చెస్కి వెళ్ళరు. కొంతమంది ఏమంటారంటే అసలు ఆదివారం కాదు శనివారం కదా అని, ఇది ఒక వాదన. అసలు చర్చికి ఆదివారం కాదు, శనివారం కాదు, అసలు రోజు దేవుని సాన్నిధ్యం ఉండాలి సంఘానికి. ఆది క్రైస్తవ సంఘ కాలంలో ఇదే జరిగింది. ప్రతి దినము తప్పక కూడుకొనొచ్చు, ప్రతి దినము తప్పక కూడుకుంది ఆది క్రైస్తవ సంఘం. ఈరోజు సంఘం ఏం చేయాలంటే ప్రతి దినము కూడుకోవాలి. రోజుకో గంట, 2 గంటల సేపైనా కూడుకొని, కనీసం కొంచెము సేపైనా, 10-15 నిమిషములైనా దేశము కొరకు, ప్రపంచము కొరకు ప్రార్థించి, మిగిలిన అంశాలు ప్రార్థించి, కొంతసేపు దేవుని వాక్యం విని, కొంతసేపు మౌనంగా ప్రభు సన్నిధిలో కనిపెట్టి, ఓ 2 గంటలు సేపైనా సంఘము రోజు గడపవలసిన పరిస్థితి. కానీ ఈవేళ ఆదివారమే చాలా కష్టమైపోయిన సమయం. సాతాను క్రైస్తవ సంఘాన్ని చాలా భయంకరమైన తంత్రముల చేత నింపేస్తున్నాడు. అందుకనే అపోస్తలుడైన పౌలు గారు మాట అన్నారు, అపవాది తంత్రములను ఎరుగని వారము కాము. ఒక పెళ్లి జరుగుతుందనుకోండి, కొంతమందికి వాక్యము చెబితే ఇష్టం కాదు. అర్ధగంటలో పెళ్లి అయిపోవాలి, ఎప్పుడినే ప్రసంగాలే కదా. రేపు ఆ భార్యాభర్తగా జతపరచబడే వారు విడిపోతే కారకులు ఎవరండి? దేవుని యొక్క వాక్యము చేత వాళ్ళిద్దరూ కట్టబడాలి. చర్చిలో దేవుని వాక్యాలు లేకుండా చర్చిలో పెళ్ళిళ్ళు కావడం, ఇది అపవాది తంత్రము కాదా? మీరు దినములను, మాసములను,
లెక్కించుచున్నారు ఇది తగదుమని బైబిల్ చెబుతుంటే ఒకే రోజున చర్చిలో కొన్ని పెళ్ళిళ్ళు. యేసు నామము ఘనమైనటువంటి నామం, ఆ నామములో పెండ్లి, యేసు నామములో జరుగుచున్న గృహప్రవేశం పాలు పొంగించేది గొప్ప, ప్రార్థన పొంగించేది గొప్ప అన్నారు భక్తుడు. ఏది గొప్ప? నేను క్రీస్తును కలిగిన వారి కొరకి మాట్లాడుచున్నా. ఎందుకంటే బైబిల్లో నీవు జీవించుచున్నావన్నా పేరు మాత్రమున్నది కానీ నువ్వు మృతుడవే అని సార్థి సంగముతో దేవుడు మాట్లాడినట్లుగా ఈరోజు కొన్ని పరిస్థితులు మనలో అలాగున్నాయి. క్రీస్తును కలిగిన సంఘం ఏం చేయాలంటే ఏ తప్పిదాలున్నాయో, అపవాది తంత్రాలు ఏమున్నాయో వాటిని ఎరిగి వాటిని యేసు నామములో వెడల కట్టుకోకపోతే నీ విశ్వాస జీవితమే కూలిపోయే ప్రమాదం ఉంటుంది. క్రైస్తవ సంఘములో మార్పు రావాలి. నిజంగా ఈ శ్రమకాలం ఒక సౌఖ్యకాలంగా మలుచుకోమని కొన్ని దినాలుగా తెలియచేస్తున్నట్లు అన్ని సంఘాలు ప్రార్థన చేస్తున్నాయండి. ఒకటి భూతకాలము, రెండు పిందెల కాలం. పిందెకాలం తుఫాను కాలములో రాలిపోతుంటాయి పిందెలు. మూడోది ఏమిటంటే కాయ. కాయ అయిపోయిందంటే కొంతకాలానికి అదొక పండుగ మార్చబడే రీతి. ఈ మూడు కాలాల్లో తొడిమెలు ఉంటాయి చూడండి. అవి పూతకాలంలో చాలా అల్పంగా ఉంటాయి తొడిమెలు. అలాగే పిందికుండే తొడుము కూడా చాలా అల్పంగా, చిన్నపిల్లట్ల లాగితే వచ్చేసేటట్లుగా, పిల్లలు వీళ్ళు అలాగంటే పడిపోయేటట్లుగా పిందెలు అట్లా చేతికి వచ్చేస్తాయి. అదే కాయనుకోండి, కొంచెం గట్టిగా కోయాలి. కాయ కోయటానికి కొంచెం కష్టపడాలి, వెంటనే కాయ వచ్చేయదు. అందుకని కొంతమంది కట్ చేస్తారు ఏదైనా తీసుకుని. దాని తొడిమే చాలా బలంగా ఉంటుంది తొడిమెలు. కానీ ఈ వచనం ఏం చెబుతుందంటే కాయలు రాలి. అంటే కాయలు ఏమైపోయాయి? రాలిపోయాయట. కాయలు రాలి, ఫలములు లేక, అంటే ఫలములు అవ్వాల్సిన ఆ కాలం దగ్గర పడే టైంలో కాయలు రాలిపోయాయి. ఆశ్చర్యం ఏంటంటే పూతకాలంలో రాలేదండి పిందెలు, రాలేదండి కాయలంటే తొడిమేలన్నీ గట్టిగా ఉండే టైంలో ఎందుకు రాలిపోయాయి? ఈవేళ గమనించే మాట ఏమిటంటే ఈ కరోనా వైరస్ డిసీజ్తో ఓవేళ కొంతమంది క్రైస్తవులు, ప్రభు నమ్మిన వారు విశ్వాసం తగ్గిపోయిందనుకోండి. ఎందుకు ఇలా జరుగుతుంది? దేవుడు ఏంటి కాపాడలేదనబడే విశ్వాసం తగ్గిందనుకోండి, ఆడ భక్తి ఇంకేమైనట్లు? కాయలు రాలిపోయిన విధానం కాదా? ఎప్పుడైనా ఒక మాట నేర్చుకోవాలి, ఏ శ్రమైనా వస్తే ఎందుకు వచ్చింది అనే మాట అనకుండా ఎందుకో వచ్చింది అనాలి. ఎందుకు వచ్చింది అంటే నువ్వు ప్రశ్నేస్తున్నావు. దేవుణ్ణి ఎప్పుడూ కూడా ప్రశ్నించవద్దు. ఏకాంత స్థలము కోరుము అనబడేటువంటి కీర్తనలో ఆలోచింపకుండా ప్రశ్న అడుగవద్దు నరుడు కాడు. ఆలోచించకుండా ప్రశ్న అడుగవద్దు నరుడు కాడు. రోమాపత్రికలో 9వ అధ్యాయం 20వ వచనములో అవును గాని ఓ మనుష్యుడా దేవునికి ఎదురు చెప్పుటకు నీవెవడవు నన్నెందుకు ఇలాగు చేసితివని రూపింపబడినది రూపించిన వానితో చెప్పునా? కొండ ఉన్నది, కొండ ఆ కొమ్మరి ఆయన ఉంటారు కదా, వారిని ఆ మట్టి వచ్చి లేక కొండ వచ్చి రూపించినటువంటి ఆయన్ని అడుగదు కదా. కాబట్టి నీవేదైనా కానీ ఆలోచింపకుండా ప్రశ్నలు అడగబోతూ ఆయన నరుడుగాడు. వెలుగును చేసిన దేవుడు, అంత పెద్ద కార్యము చేసిన దేవుడు, సూర్య నక్షత్రాలు చేసిన దేవుణ్ణి, నీ తల్లి గర్భములో ఉండగా నీకు రూపురేఖలు ఇచ్చిన దేవుణ్ణి, ఏదో ఓ మామూలు మనిషిలేక. కొంతమంది ఏమంటారంటే నేను దేవునితో కొట్లాడతానండి. అంటే నేను కొట్లాడేది నువ్వు అంటే బైబిల్లో యాకోబు దేవునితో పోరాడారు. యాకోబు యొక్క పోరాటము ఏదో కేకలేసి పోరాడే పోరాటమా? దేవా నిన్ను నేను విడవనయ్యా, నిన్ను నేను విడువను దేవా అని అన్నారాయన. నీవు నన్ను దీవించు వరకు నిన్ను నేను విడువను. ఇది పోరాటం. కానీ కొంతమంది ప్రార్థనకి వెళ్ళి దేవా ఇది ఎందుకు చేయరు మీరు, ఈ కార్యం ఎందుకు చేయరు మీరు, మీరేంటి ఎట్లా చేసి ఎట్లా అని మనిషితో మాట్లాడినట్లుగా
దేవాది దేవునితో మాట్లాడటము పరిశుద్ధ 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 ప్రభువాని దేవదూతలే వంగి ఆయనకి నమస్కరించే అంతట ఆయన దగ్గర ఏదో కొట్లాడొచ్చాను ఏది ఇంటి పక్క వాడితో కొట్లాడినట్లు ఇంట్లో వాడితో కొట్లాడినట్లు పోట్లాడినట్లుగా అలాగూ మాట్లాడొద్దు బైబిల్ని వేరే రీతిగా అర్థం చేసుకోకండి నీ తెలియజేసే మాట ఏమిటంటే పూత రాలేదు పిందెలు రాలేదు ఏది రాలిపోయాయి కాయలు రాలిపోయాయి అంటే కొంతమంది కాయలు లాటి బలమైన విశ్వాసులు కాయలుగా ఉన్న వీళ్ళు రేపు మేఘమెక్కే యేసు వారిని కలుసుకునే ఆ కాలం అంటే రాకడ కాలం అంటే కాయలైపోయాయి యేసు వారు ఆకాశ మండలానికి పండ్లు కొరకు వస్తున్నారు ఓ మాటలో చెప్పాలంటే యేసు వారు పూత కొరకు రావట్లేదు పిందెల కొరకు కాదు కాయల కొరకు కాదు ఫలాల కొరకు వస్తున్నారు ఫలాలు ఈ రోజు నిన్ను అడుగుతున్నాను నీవు ఆ ఫలము యొక్క స్థితికి వస్తున్నావా ఫలములుగా మేఘమెక్కడం వేరు పూతగా మేఘమెక్కేది వేరు పూతలాటి వారికి పరలోకములో మహిమ వేరు పండ్లలాటి స్థితి కలిగిన వారికి మహిమ వేరు పండ్లలాటి స్థితి కలిగిన వారు యేసుతో పాటు సింహాసనం మీద అంటే రాజ్యం ఏలుతారు సింహాసనం మీద కూర్చోవడం అంటే అర్థం ఏంటంటే రాజ్యాధికారాన్ని మహోన్నతుని పరిశుద్ధులు రాజ్యాధికారము పొందుదురు వారు యుగ యుగములు యుగ యుగాంతములు రాజ్యం ఏలుదురు ఈ వాక్యాన్ని వినుచున్న వారులారా నీవీరోజు ఎలా ఉన్నావు అనే దాన్ని గుర్తు చేసుకోమని హెబ్రీ పత్రిక 10:32 వ్రాయబడినటువంటి విషయాలు మనము చూస్తే అయితే మీరు వెలిగింపబడిన మీదట శ్రమలతో కూడిన గొప్ప పోరాటము సగించిన పూర్వపు దినములు జ్ఞాపకము తెచ్చుకొనుడి హెబ్రీ సంఘానికి అనగా యూదులైన వారికి పౌలు గారు ఏమంటున్నారంటే మీరు వెలిగింపబడిన మీదట శ్రమలతో కూడిన గొప్ప పోరాటం సగించిన అంటే యూదులు క్రీస్తును నమ్మిన తరువాత యూదుల చేత బాధ పెట్టబడ్డారు రోమీయుల చేత బాధ పెట్టబడ్డారు ఆ బాధ పెట్టబడినటువంటి సమయాల్లో చాలా గట్టిగా ఉన్నారట ఎంత శ్రమ వచ్చినా కానీ యూదులు యేసుని విడిచిపెట్టలేదట అందుకే పౌలు గారు ఏమంటున్నారంటే ఆ దినాల్ని ఓసారి గుర్తుపెట్టుకోండి మీరు అంటే హెబ్రీ సంఘం ఏమైపోయింది ఇప్పుడు జ్ఞాపకం చేసుకోమంటున్నారంటే పూర్వం ఎలాగుందో ఆ స్థితిని మర్చిపోయింది ఆ సంఘం హెబ్రీ పత్రిక 2:1 కూడా చూస్తే కావున మనము వినిన సంగతులను విడిచిపెట్టి కొట్టుకొని పోకుండునట్లు వాటి యందు మరి విశేష జాగ్రత్త కలిగి ఉండవలెను మనం ఏమైతే విన్నామో వినిన సంగతులు విడిచిపెట్టి కొట్టుకొని పోకుండునట్లు నాకు చాలా మంది ఫోన్ చేశారు ఈ విపత్కరమైన పరిస్థితుల్లో సంఘములు బలహీన పడతాయేమో అన్నారు నేను అన్నాను కావు అన్నకు అలాగ అనిపించట్లేదు అన్నాను ఓ శ్రమ వచ్చిందని కొట్టుకుపోతే గమనించే మాట ఏమిటంటే విడిచిపెట్టి కొట్టుకొని పోకుండునట్లు వినిన సంగతులు ఇంతకు ముందు ఈ కర్ఫ్యూ కానీ ఈ లాక్డౌన్ కానీ లేని కాలంలో నీ వినే సంగతులన్నీ వాటిని విడిచిపెట్టేస్తే ఖచ్చితంగా కొట్టుకుపోతావు దేవుని మీద అపార్థం చేసుకుంటే కొట్టుకుపోతావు విశ్వాసములో ఉన్న నీవు అవిశ్వాసములో కొట్టుకుపోతావు భక్తిహీనతలోని కొట్టుకుపోతావు ప్రమాదం అది కొట్టుకుపోకుండా జాగ్రత్తగా విన్న బోధ పునాది వేయబడిన బోధ అందుకనే బండ మీద పునాదన్నారు ప్రభు పూతకాలంలోను బాగున్నావు పిందినప్పుడు బాగున్నావు కాయగా ఉండగా ఈ పరిస్థితి ఏంటి విశ్వాసులు అనే కాయలు రాలిపోవడం ఏంటి హెబ్రీ పత్రికలో 4:1 చూస్తే ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించుదమని వాగ్దానము ఇంకా నిలిచి ఉండగా మీలో ఎవడైనను ఒకవేళ ఆ వాగ్దానము పొందకుండా తప్పిపోవునేమో అని భయము కలిగి ఉండు మీలో ఎవరైనా కానీ అంటే యేసువారి రాకడ కాలములో ఎత్తబడకుండా మిగిలిపోతామేమో తీరా వచ్చిన రెప్పపాటు చేరగలవ మేఘములు యేసు రాకడ కాలములో మేఘమెక్కగలవ మేఘమెక్కకుండా ఆ వాగ్దానం పొందకుండా తప్పిపోతావేమంటే కాయలు రాలిపోతాయేమో నిష్ఫల వృక్షముగా ఫలములు లేని ఒక వృక్షంగా నీవైపోతావేమో ఆలోచించాలి శ్రద్ధ తీసుకోవాలి
బైబిల్లో గలతీ సంఘం ఉందండి. ఆ సంఘము ఆరంభములో చాలా బాగుందా సంఘం? కొన్ని సంఘాలు చూడండి ఆరంభములో చాలా బలంగా ఉంటాయి. చర్చి కట్టిన టైంలో మేము చర్చెస్ ప్రతిష్ట చేసి అదే చెప్పి రావటం జరుగుద్ది అన్నమాట. చాలా బాగుంది సంఘం ఇప్పుడు, కానీ సంఘం ఇంకా బలపడాలి. కొంతమంది చర్చి కట్టిన ఆరంభములో ఉన్న విశ్వాసం ఓ సంవత్సరం అయ్యేటప్పుడు తగ్గిపోద్ది. ఎందుకో తెలుసా? ఆ చర్చిలో ఉన్నవాళ్ళు నేనే ఎక్కువ కానుకిచ్చానని ఒకడు, నేనెక్కువ ఇటుకలు పోసానని ఇంకొకడు, సిమెంట్ బస్తాలు దించామని ఒకడు, ఇంకెట్లా ఉంటుందంటే అసలు మేము లేకపోతే చర్చి కట్టేవాడు కాదు అని చెప్పేశాను. ఇలాంటి వాళ్ళని దేవుడు అక్కడి నుంచి నేను లేకపోతే నీవు ఉండేవాడు కాదంటే ఏమంటారండి వాళ్ళు? ఎప్పుడైనా కానీ ప్రభు కొరకు పనిచేసినప్పుడు నేను పనిచేశానని అనొద్దు. ఇంకా అలాంటి వారు అంటే వాడిక్కా ఎప్పుడో రాలిపోయారని, అలా పూతగా ఉండగానే రాలిపోయి ఉంటారనుకోవాలా, పిందెలు రాలిపోయి అనుకోవాలా, లేకపోతే కాయలు రాలిపోయిన ఏమనాలో మీరే చెప్పాలి. గలతీ సంఘం ఆరంభములో చాలా బాగుంది. గలతీ పత్రికలో 5:7 మీరు బాగుగా పరిగెత్తుచుంటిరి, మీరు బాగుగా పరిగెత్తుచుంటిరి. విన్నారా? గలతీ సంఘమా, నీవెంత చక్కగా ఉన్నారంటే మీరు బాగుగా పరిగెత్తారు. ఆదివారం చర్చికి పరిగెత్తే వాళ్ళు, ప్రభు భోజనానికి పరిగెత్తేవారు, తెల్లవారుజాము దైవ సన్నిధికి పరిగెత్తేవారు, మీరు బాగుగా పరిగెత్తుచుంటిరి. సత్యమునకు విధేయులు కాకుండా మిమ్మల్ని ఎవడు అడ్డగించెను? బాగుగా పరిగెత్తారు, కానీ ఇప్పుడేమయ్యారు మీరు? సత్యమునకు విధేయులు కాకుండా ఎవడు మిమ్మల్ని అడ్డగించాడు? మీరు సత్యానికి విధేయులు కాకుండా అవిధేయులైపోయారట. ఈ గలతీ సంఘం, సంఘం యొక్క ఆరంభాన్ని 4:14 మనము చూస్తే, అప్పుడు నా శరీరములో మీకు శోధనగా ఉండిన దానిని బట్టి నన్ను మీరు తృణీకరింపలేదు, నిరాకరింపలేదు, కానీ దేవుని దూతను వలెను, దేవుని దూతను వలెను, క్రీస్తు యేసు వలెను నన్ను అంగీకరించి, క్రీస్తు యేసు వలెను నన్ను అంగీకరించి తిరి. గమనించే మాట ఏమిటంటే, పౌలు గారన్నట గలతీ సంఘం ఎంత వరకు అభిమానించిందంటే దేవుని దూతలేగా. అసలు యేసు ప్రభువారే గలతీ సంఘానికి వస్తే ఎంతగా ఉంటుందో అంటే అంతగా వాళ్ళు చూచారట. కానీ ఇప్పుడు అలా కాదట. ఈ పత్రిక రాసే టైంకి బాగా పరిగెత్తినోళ్ళు, బాగున్నవాళ్ళు, కాయలు లేకున్నవాళ్ళు, ఆ కాయలు రాలిపోయే పరిస్థితి అయిపోయింది. 15వ వచనాన్ని కూడా చూస్తే, మీరు చెప్పుకునిన ధన్యత ఏమైనది, ఏమైనది? సత్యమైన మీ కన్నులు ఓడదీసి నాకిచ్చి వేసి యుందురని మీ పక్షమును సాక్ష్యము పలుకుచున్నాను. అంటే ఈ కళ్ళు అలా తీసి పౌలు గారు చేతులు అలా పెట్టేసేట అంత బలంగా ఉండేదట సంఘం. కానీ ఇప్పుడు పౌలు గారు చెప్పే మాటలు ఆ ఏం చెప్పారండి ఆయన? ఆ ఏంట్లండి, గలతీ సంఘం మారిపోయింది. గలతీ సంఘంలో మార్పులు వచ్చేసాయి. సంఘంలో ఎదుగుదల మానేసి కాయలుగా ఉన్నవాళ్ళు ఫలాలుగా ఉండడం మానేసి కాయలు రాలిపోయేటంత ప్రమాదకరమైన పరిస్థితులు ఈ వేళ ఈ విపత్కరమైన కాలంలో. కాయలు వలేను ఉన్న నీవు అనబడే ఆ స్థితి, కాయల్లాటి చెట్టుగా ఉన్న నీవు, నిష్ఫలమైనటువంటి నువ్వు విశ్వాసివి, ఒక చెట్టు. ఒకనాడు పూత పూసావు, ఒకనాడు పిందెలు వచ్చాయి, ఒకనాడు కాయలయ్యాయి. నీలో ఉన్న చాలా వరాలు, చాలా ప్రత్యేకతలు నీలో ఉండేవి కాయల్లాగా. నీ విశ్వాసం అనే కాయి, నీ భక్తి కానీ నిరీక్షణ కానీ ఇవన్నీ కాయలు ఉండేవి, ఈ కాయలు రాలిపోయిన పరిస్థితి. 11వ వచనం కూడా మనం చూస్తే, మీ విషయమై నేను పడిన కష్టము వ్యర్థమైపోవునేమో అని మిమ్మల్ని గూర్చి భయపడుచున్నాను. అయ్యా, నేను చాలా కష్టపడి మీ మధ్య సేవ చేశానండి. స్వస్థత మీద పునాది వేసుకుంటే, సంతానం కలిగిందని పునాది వేసుకుంటే, జబ్బు తగ్గిందని పునాది వేసుకుంటే, ఎప్పుడోకప్పుడు కాయలు రాలిపోతాయి. కాయలు రాలిపోతాయి, ఆ కాయలన్నీ రాలిపోయిన చెట్టు కానీ ఉంటా, పూత రాలేదు, పిందెలు రాలేదు, కాయలు రాలిపోయినట్లు అయిపోతుంది. అందుకని 4:19 నా పిల్లలారా, నా పిల్లలారా, క్రీస్తు స్వరూపము మీ యందు ఏర్పడు వరకు, క్రీస్తు స్వరూపము మీ యందు ఏర్పడు వరకు, మీ విషయమై మరలా నాకు ప్రసవ వేదన కలుగుచున్నది, మీ విషయమై మరలా నాకు ప్రసవ వేదన కలుగుతుంది. అంటే ఒకనాడు ప్రసవ వేదన పొందారు కపోసుడైన పౌలు గారు. ఆ గలతీ సంఘము కొరకు ప్రసవ వేదన లాంటి సేవ,
సేవంటి చిన్న విషయం కాదు. అన్ని ఉద్యోగముల కంటే పెద్ద ఉద్యోగము దేవుని సేవ. పౌలు గారు లేక చేయాలి. పౌలు గారు చేసిన సేవ ప్రసవ వేదనతో కూడిన సేవ ఆయన చేశారట. అందుకని గలతీ సంఘమా, మీ విషయమై మరలా నాకు ప్రసవ వేదన. మరలా ప్రసవ వేదన అంటే ఒకనాడు నేనెంతో ప్రసవ వేదన పొందాను మీ మధ్య. మీరు మారాలి, యేసు వైపు చూడాలని ప్రసవ వేదనతో సేవ చేస్తే పూతయి పిందెలై ఆ తరువాత కాయలైపోయారు అంటే వీళ్ళంత గొప్ప విశ్వాసులు అనుకున్నాను. కళ్ళు ఓడబెరికి ఇచ్చేస్తారు అంతటోళ్ళు అనుకున్నాను. అమ్మా అయ్యా, మీ విశ్వాసాన్ని ఒక్కసారి గమనించుకోండి. నీ విశ్వాసం తగ్గుతుందేమో. రోజు రోజుకి నీకుండే ఫలాలన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్కటి రాలిపోతున్నాయేమో. ఫలములు కావలసినవి కాయలు, ఆ కాయలు రాలిపోయాయేమో. దేవుడు నిన్ను శ్రమలో నిన్ను చూస్తున్నారు. యోబును చూచారు శ్రమలో. యోబు ఏమంటాడు? విసుక్కుంటాడా? బాధపడతాడా? సణుగుతాడా? సణగడెప్పుడు సంతోషించు. ఈ శ్రమ కాలంలో పరిశుద్ధాత్మ తండ్రి నీ దగ్గరికి బలమైనటువంటి వాక్య వర్తమానములను నీ ముందు ఉంచుతున్నారు. ఏ మాట చెబుతావు దేవునికి? ఫలాలు రాలిపోయిన చెట్టుగా నీవు అయిపోతున్నావేమో. ఇప్పటికే కొన్ని ఫలాలు రాలిపోయినట్లు అయిపోయిందేమో. చెట్టుగా ఉన్న నీకు పూతొచ్చినప్పుడు పూత రాలేదు, పిందెలు రాలేదు, కాయలు రాలిపోయాయేమో. బిలాము కాయలు కలిగిన చెట్టు, సంసోను కాయలు కలిగిన చెట్టు, ఇస్కరియోతు యూదా కాయలు కలిగిన చెట్టు. ఇస్కరియోతు యూదా ఉన్నాడు, 12 గంపలు మిగిలాయి రొట్టెలు పంచితే, ఒక గంప ఇస్కరియోతు యూదా చేతిలో ఉంది. అయినా కానీ ఏమైపోయాడు? కాయలన్నీ రాలిపోయాయి. కుంటివాడు నడవడం, గుడ్డివాడు చూడటం, మగవాడు మాట్లాడటం, చనిపోయిన వాడు లేవడం అన్నీ చూచాడు. గాలి తుఫాను నిమ్మడం చేయబడటం అన్నీ చూచి ఇస్కరియోతు యూదా కాయలు కలిగిన చెట్టుగా ఉన్నా. ఇస్కరియోతు యూదా కాయలన్నీ రాలిపోలేదా? ఈరోజు నీవెవరవు? ఎన్ని గాలి తుఫానులు వచ్చినా కానీ నిలవబడి పూత రాలేదు, పిందెలు రాలేదు. ఇప్పుడు కాయ యొక్క స్థితికి వచ్చింది నా యొక్క విశ్వాస స్థితి. ఈ కాయలు నాలో నుంచి రాలిపో. విశ్వాసం అనబడే కాయ రాలిపోదు, భక్తి అనే కాయ రాలిపోదు, నిరీక్షణ అనబడే కాయ రాలిపోదు, నాలో ఉన్న పరిశుద్ధత అనబడే కాయ రాలిపోదు. నేనే ఒక చెట్టుని, కాయలెల్లా పండ్లు అవుతాయనే ఆ స్థితికి రావాలని యేసు రాబోతున్నారు. ఆయన రాకడకు సిద్ధపడి మేఘమెక్కాలి. ఎక్కడా నీ ఉన్నా అక్కడా కే జనము ఎగిరి.